थीसिस सुनेंगे। लगता है कि ये नहीं चलने चाहिए, तो एक होता है मन को कहना कि हम ऐसा क्यों सोचते हैं, दूसरा मन को हम ये सोच दे दें, और वो है कि मुझे अपने अनादि स्वरूप में टिकना है। तो जब आप अपने अनादि स्वरूप में टिकेंगे तो हमारी जो दृष्टि है ओम शांति। मन ఆత్మలను అనాది స్వరూపంలో నేను అనుభవం చేస్తే మిగతా ఆత్మలు కూడా అనాది స్వరూపంలో చూస్తున్నప్పుడు ఈ స్వరూపాన్ని అభ్యాసం చేయటం కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. సో కొంచెం ఇక్కడ అక్కడ మన అటెన్షన్ ఆత్మల మీదకు వెళ్ళినా కానీ మన అనాది స్వరూపం యొక్క స్మృతిలోకి వచ్చినప్పుడు, అనాది స్వరూపంలో ఉండి మిగతా ఆత్మలను చూసినప్పుడు, మనం అలా అభ్యాసం కనుక చేయగలిగితే, చేసినప్పుడు చేయాలి, అప్పుడు రోజులో ఎప్పుడైనా కానీ ఒకసారైనా కానీ అవసరమైనా అవసరం లేకపోయినా 5 నిమిషాలు చేసిన 1 నిమిషమైనా సరిగ్గా చేసిన మనం అనాది స్వరూపం యొక్క గుణాలను మనం అనుభవం చేసినట్లయితే, నేను ఆత్మను పరంధామంలో ఉన్నాను, పరంధామం నుండి సత్యయుగానికి వచ్చాను, ఈ ఏదైతే నా స్వరూపం ఉందో ఆ స్వరూపం పవిత్రత, ప్రేమ, శాంతి, ఈ స్వరూపం యొక్క స్మృతిని తీసుకొచ్చినప్పుడు మనకు ఒక్కసారి తెలిసిపోతుంది ఎంత తేడా వచ్చిందో మన మన మనకు ఇతరుల పట్ల మన ఆలోచనల్లో, మన ప్రేమకు అవ్వచ్చు, శాంతి అవ్వచ్చు, పవిత్రత గురించి అవ్వచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మన పాత లెక్కాచారాల ప్రకారం సంస్కారాల వల్ల కానీ మన ఆలోచనలు అటు ఇటు వెళ్తూ ఉంటాయి, కానీ మన సంకల్పాలను ఇక్కడే పరివర్తన చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన స్వరూపాన్ని మనం ప్రత్యక్షం చేసుకోవాలి, మనం దీన్ని ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి మన కోసము మరి ఇతరుల కోసం కూడా. కొంచెం కొంచెం మనకు మంచి సంబంధాలు వస్తాయి, మన ఆలోచనలు కూడా చాలా శ్రేష్టంగా అవుతాయి. మన స్వరూపాన్ని మనం స్మృతిలోకి తీసుకొచ్చినప్పుడు మన పురుషార్థంలో ఉమంగ ఉత్సాహం ఉంటుంది, మనం ముందుకు వెళ్తూ ఉంటాము, నాలో ఇంకా దైవీ గుణాలు వస్తాయి నా ఆది స్వరూపం వల్ల అభ్యాసం చేయటం వల్ల. దైవీ గుణాలు అయితే చాలా పెద్ద లిస్ట్ ఉంది, కానీ ఆ సమయంలో ఎలా ఉంటుందంటే హర్షిత ముఖం, నవ్వుముఖం, ధైర్యం, మన సహనశీలత ఉండాలి, మన ఆది స్వరూపాన్ని మనం స్మృతిలోకి తెచ్చుకుంటే ఆ సమయంలో వర్తమాన సమయంలో అయితే మన మనసుని ఖాళీగా ఉంచకూడదు, ఎందుకంటే బయట ఎనర్జీ వాతావరణం చాలా భారీగా ఉంది, నెగిటివ్గా కూడా ఉంది. మనం ఇలా మన చింతన చేస్తూ ఉంటే సమయానుకూలంగా మన స్వరూపం మనం వ్యక్తం చేసుకుంటా ఉంటే మనకు చాలా మంచి అనుభవం అవుతుంది. నేనైతే ఈ విషయంలో చాలా ఎక్కువ ధ్యానాన్ని ఉంచుతాను, ఉంచాలి నా మనసులో, అప్పుడు ఉమంగ ఉత్సాహాలు పెరుగుతూ ఉంటాయి. అలానే మన ఆది స్వరూపాన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు, అనాది స్వరూపం నుండి ఆది స్వరూపంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, మన స్వమానం పెరుగుతుంది. మన పట్ల స్వమానమే కాకుండా గౌరవం ఇచ్చే భావన కూడా పెరుగుతుంది, గౌరవపూర్వకమైన భావన. మన స్మృతిని ద్వాపరయుగంలో ఎన్నో పూజనీయ స్వరూపాల కింద తయారు చేశారు. మన ముందు ఆది స్వరూపం, తర్వాత పూజనీయ స్వరూపం. పూజనీయ స్వరూపం అంటే పూజ చేయాలంటే మూర్తిని తయారు చేస్తారు, ఆరాధనిస్తారు. కానీ పూజనీయ అర్థము అంటే మన యొక్క ఎవరైతే మన స్వమానం
ఎంత గౌరవం. మన మన పెద్దవాళ్ళకు కూడా చాలా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, పూర్వజులు పూజనీయులు, వాళ్ళని గొప్పవాళ్ళుగానే చూస్తాం. పూజనీయులు అంటే ఏంటంటే మనం ఆర్తి కూడా ఇస్తూ ఉంటాము, కానీ లోపల మన స్వయం పట్ల ఒక సమానం యొక్క భావన ఆ స్థితిలో ఉండే, ఆ స్థితిలో ఉండటం వల్ల మన స్వమానము మరియు గౌరవం కూడా ఉత్పన్నమవుతుంది. అవసరం ఇప్పుడు ఆ మహాన్ ఆ మహనీయతను అనండి, స్వమానం అనండి, దాన్ని కూడా మనం వ్యక్తపరచుకోవటం ఇప్పుడు అవసరం. మళ్ళీ మన ఏ కర్తవ్యం అయితే ఉందో ఈ వర్తమాన సమయంలో నియమం నియమాల పట్ల నియమాలు అనుసరించటం, అందరితో ఆత్మీకమైన వ్యవహారాలు చేయటము, జ్ఞానము వినటము వినిపించటము, ఇది బ్రాహ్మణుల పని కదా. మరి అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే యజ్ఞం యొక్క సేవ. ఎంతైతే మనం ఎంత సేవ చేసిన యజ్ఞానికి తక్కువే. మనం ఈ యజ్ఞం ద్వారా మనకి ఎంత పాలన లభిస్తుంది ఇప్పుడు చూడండి. బాబా మన కోసం అన్ని ప్రకారాల అన్ని విధాల పాలన ఇస్తున్నారు. మనం ఎంత చేసినా కానీ దాంట్లో కూడా ఎంత కొంచెం సమయం లభించినా కానీ మనం యోగదానం ఎంతైతే యోగం చేస్తామో ఎంత యోగం చేస్తామో అంతగా వాతావరణం మంచిగా తయారవుతుంది. ఏదైతే విఘ్నాలు వస్తాయో యజ్ఞానికి అవి దూరం అవుతాయి వాతావరణం వల్ల. మన బ్రహ్మ బాబా కూడా యోగ బలంతో సైలెన్స్ శక్తి ద్వారా ఎంత పెద్ద పెద్ద విఘ్నాలు యజ్ఞంలోకి వచ్చినా వాటిని పారదోలగలిగారు. బాబా స్థిరంగా ఉండేవాళ్ళు, ఎంత విఘ్నాలు వచ్చినా కానీ స్థిరం ఉండటమే కాదు విఘ్నాలను దూరం కూడా అయిపోయాయి బాబా స్థిరంగా ఉండటం ద్వారా. మళ్ళీ ఇంకా కొన్నిసార్లు బ్రాహ్మణ జీవితంలో ఇలా కూడా అవుతుంది, మనసా సేవ చేయాల్సిన అవసరం వస్తుంది. మనం అప్పుడు దానికోసం ఫరిస్తారూపం ధారణ చేయాలి. ఫరిస్తారూపంతో ఎక్కడ ఎలాంటి సేవ అవసరమైనా అక్కడకు వెళ్ళగలిగే అక్కడకు చేరుకోగలుగుతాం. ఈ రోజుల్లో మనం ఫరిస్త స్థితి గురించి ఎంతో మాట్లాడతాము, కానీ నాకు ఎంతో కాలంగా మొదట్లో జ్ఞానానికి వచ్చినప్పుడు కూడా ఈ అనుభవం చాలా ఉంది. మనం శారీరక రూపంతో అలా మనం ఉపస్థితం అవ్వలేము. మన లక్ష్యం ఏంటంటే మనం లౌకికంగా సేవ చేయాలనుకుంటాము. ఒకసారి లౌకికంగా హాజరు అవ్వలేము సేవ చేయటానికి, అప్పుడు మనం ఫరిస్తా రూపంలో మనసా సేవ ద్వారా చేయగలుగుతాము. అలా చాలాసార్లు నాకు అనుభవం కూడా అయ్యింది. ఫరిస్తా రూపంతో మనం ఎక్కడికైనా చేరుకోగలుగుతాం, ఎవరి దగ్గరికైనా ఏ విధమైన అవసరం ఉన్నా కానీ మనకు అలాంటి ఫీల్ అవుతాము. మనం అక్కడికి చేరుకున్నట్టు, మనం పాప పని అయిపోయినట్టు, పని చేస్తున్నట్టు, చేసేది బాబానే కదా. కానీ మనం అలౌకిక సేవల్లో మన యొక్క కమిట్మెంట్ ఉంది, మనం చేయాలనుకున్నాము, అది కూడా ఒక రికార్డ్ అవుతుంది. కొన్నిసార్లు ఇలా కూడా అయింది నాకు, లౌకికంలో అవసరమైనా కానీ సేవ యొక్క డ్యూటీ ఉన్నా కానీ బాబా చేయిస్తారు కదా. మరి అలా అంటూ ఉంటూనే అర్థమవుతుంది పని అయిపోయింది, మరి సహాయం వచ్చింది, మద్దతు లభించింది, విఘ్నాలు దూరం అయ్యాయి. మరి ఫరిస్తాతనం యొక్క ఎక్కడైతే ఎప్పుడైతే మనం శారీరక రూపంలో ఉపస్థితులు అవ్వము, ఫరిస్తా రూపంలో ఉంటామో అక్కడ మన స్మృతి బలం ద్వారా బాబా మనం బాబా సేవలో ఉంటే అది బాబా బాధ్యత అవుతుంది కదా. అప్పుడు మన ఏదైతే డ్యూటీ బాధ్యత లౌకికంలో ఉందో అది బాబా పూర్తి చేస్తారు. ఇది ఎన్నోసార్లు నేను ఇది అనుభవం చేశాను. అందుకని బ్రాహ్మణ జీవితంలో ఎల్లప్పుడూ మనం ఈశ్వరీయ సేవ కోసం, యజ్ఞ సేవ కోసం రెడీగా ఉండాలి, తయారుగా ఉండాలి. బాబా మళ్ళీ మనకు పరిస్థారూపాన్ని ఇచ్చి స్వయంకి ఎక్కడైతే అవసరం ఉందో, డ్యూటీ ఉందో,
కొన్నిసార్లు మొదట్లో కొంతమంది బ్రదర్స్ చెప్పేవాళ్ళు వాళ్ళే చేరుకోవాలి, కానీ ఈ సూర్య కార్యం సడన్ గా వచ్చింది, ఒక గంట అప్పుడు లేట్ అయింది. కానీ కానీ వాళ్ళు అక్కడ ఆ పని పూర్తి చేసుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళగా వెళ్ళేసరికే ఈ సూర్య కార్యాన్ని వాళ్ళ బాస్ ఎలా అనుకున్నాడు పొద్దున్నే పని చేసేసారు అయిపోయింది అనిపించింది. సో అలాంటి మంచి మంచి కథలు కూడా నేను విన్నాను. బాబా ఎలా ఆ సమయంలో ఎలా ఉపస్థితులు అవుతారు, మనం రెడీగా లేకపోయినా బాబా ఎలా రెడీగా చేయిస్తారు అనేది. ఒకసారి ఒక జడ్జి బాయ్ ఉన్నారు, ఆయన కూడా తను ఒక అనుభవాన్ని చెప్తూ ఉన్నారు. ఒక్కోసారి సడన్ గా సెంటర్ లో ఏదైనా అర్జెంట్ పని వచ్చినా గానీ 10-15 నిమిషాలు కోర్టుకు లేట్ గా వెళ్ళేవాళ్ళు, అని ఏదో ఏదో కారణంగా జడ్జి లేదు అనిపించేది కాదు, ఎవరు ఎందుకైనా లేట్ గా వచ్చారు అనే పరిస్థితి ఉండేది కాదు. మరి మనం పరిస్థితి రూపంలో గొప్ప స్థితులు అయినాక అయితే బాబా మనకి రీప్లేస్ చేస్తారు. మన కార్యము అవుతుంది, మన పుణ్యము వస్తుంది, యజ్ఞ సేవ కూడా జరుగుతుంది. ఈ అన్ని విషయాలు అనుభవం చేయటంతోనే జరుగుతాయి. మనం వింటున్నాం అందుకే బాబా అంటారు కదా బ్రాహ్మణుల నుండి పరిస్తా. ఇది చాలా అవసరం. ఇందులో నిశ్చయం ఉండాలి, తేలికతనం ఉండాలి, పూర్తి విశ్వాసం ఉండాలి. అప్పుడు మనం ఎక్కడ ఉపస్థితం అవ్వాల్సిన అవసరం ఉందో అక్కడ ఉపస్థితం అవ్వగలుగుతాము, ప్రత్యక్షం అవ్వగలుగుతాము, గొప్ప కార్యాన్ని బాబా చేయించేస్తారు. ఇలా మనం ఏవైతే ఈ 5 స్వరూపాలు ఉన్నాయో అవి ప్రాక్టికల్ జీవితంలో ఉపయోగించండి. ఇది అంతా కూర్చొని అనుభవం చేసేది కాదు. కూర్చొని అయితే అభ్యాసం చేయొచ్చు, కానీ మనం రోజంతట్లో అనుభవం చేసి చూసుకోండి మనకి ఎంత బాగా అనిపిస్తుందో. నేను నా స్థితి కోసం అనాది స్వరూపాన్ని చేశాను, నా పురుషార్థంలో ఉమంగ ఉత్సాహం కోసం ఆది స్వరూపాన్ని వ్యక్తంలోకి వచ్చాను, మళ్ళీ బ్రాహ్మణుల నుండి పరిస్థాగా అయ్యాను. ఈ తరాల్లో మనం రోజంతా మనం భిన్న భిన్న స్వరూపాలను యూజ్ చేయండి. మన స్వరూపం కూడా అవుతాము. దానితో మన 2 రకాల సేవలు అవుతాయి కదా. ఒకటి స్మృతి ఉంటుంది స్వరూపం యొక్క, దానితో స్వరూపం తయారవుతుంది. మనం రోజుల్లో కొన్నిసార్లు ఆ స్వరూపాన్ని మనం ప్రత్యక్షం చేసుకుంటే స్వరూపంలోకి వస్తే మన స్మృతి కూడా మరి పెరుగుతూ పోతుంది. మరి స్మృతి పెరుగుతూ ఉంటే మరి ఎలాంటి సంస్కారాలు విస్మృతి సంస్కారాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి. అందుకని మీరు తపస్సు చేస్తూ ఉండాలి. మంచి పురుషార్థం చేస్తున్నారు మీరు. రేపు రోజంతా ఎక్కువ సార్లు ఈ స్వరూపాన్ని ప్రాక్టికల్ గా చేసే అభ్యాసాన్ని అనుభవం చేయండి. ఆ అనుభవం వల్ల ఒకళ్ళకొకళ్ళు చేయొచ్చు. ఓం శాంతి.